జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు ముగ్గురు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా. మాట మాటికి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని. పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, ఇవ్వకుండా పారిపోతుంది. మీరు కదా, మీరు కదా, మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు. అది ఏదన్నా తీసుకోండి, మీరు ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, గనులు తీసుకోండి, శాంతి భద్రతలు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అప్పులు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి, ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు, శ్వేతపత్రాలు కాదు, ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఏమో NDA కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టింది, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మీరు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారని కావాలనే మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారు, మీరు కాదా? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు కోరుకుంటా ఉన్నారు, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇష్టానుసారం దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లు చేస్తూ ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పే ప్రవచనాలు వినాలా, వినాలా? అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తేనే మీరు కూడా దిగొచ్చి అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడారు. ఇది కూడా నటన, వాస్తవం అనేది నిన్నటికే అర్థమైంది. నిన్న కూడా ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు ఆగల, ఇవన్నీ ఆగాలి, ఖచ్చితంగా ఆగాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మీరు ఆ తీరుగా పాలన చెయ్యాలి, లేకపోతే ప్రజా తిరుగుబాటు మీ మీద తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా మీరు విధి విధానాలు రూపొందించలేరా? యనమల రామకృష్ణుడు గారు, పయ్యావుల కేశవ్ గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వారు ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు సూచించలేరా? పనికిరారు వాళ్ళు చెప్పండి, పనికిరారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఏంటంటే డేటా అందరితో చర్చిద్దామంట. అందరితో చర్చిస్తామని సూపర్ సిక్స్ అప్పుడు చెప్పకపోయారా? ఇట్లాంటి అవాస్తవాలు, అబద్ధాలు నటించడం జగన్మోహన్ రెడ్డి గారికి రాకే నిన్న ఓటమి చెందారు. అధికారం కోసం మీరు ఎంత స్థాయికైనా దిగజారిపోతారని మరొకసారి రాష్ట్ర ప్రజలకి అర్థమైంది.